వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. బాల్య వివాహాలు బాల కార్మిక వ్యవస్థ అరికట్టేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు. అవసరమైన చర్యలు నగరపాలక సంస్థ ద్వారా చేపడుతున్నాం. నగర కమిషనర్ అరుణ. కాణిపాకం బ్రహ్మోత్సవాలలో భాగంగా వృషభ వాహనంపై కొలువుదీరి భక్తులకు అభయం ఇచ్చిన గణనాథుడు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. వార్తల్లోని వివరాలు. బాల్య వివాహాలు బాల కార్మిక వ్యవస్థ అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేశరి అప్పారావు పేర్కొన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆర్ఎన్బి అతిథి గృహం నందు చైర్మన్ మాట్లాడుతూ పోషణ అభియాన్లో భాగంగా జిల్లాలో జరుగుతున్న పోషణ అభియాన్ వారోత్సవాలలో పాల్గొనడం జరిగిందని, పిల్లలకు మంచి పోషకాహారం అందించడం ద్వారా శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణకు గల చట్టాలు అమలుకు సంబంధించి సంబంధిత అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకుని పనిచేయడం జరుగుతుందని తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ 26 జిల్లాలలో భాగంగా 18 జిల్లాలలో పర్యటించడం జరిగిందన్నారు. బాలల పరిరక్షణ కేంద్రాల నిర్వాహకులు సంబంధిత అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశమై చర్చించడం జరిగిందన్నారు. బాల్య వివాహాలను అరికట్టటకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ వార్డు స్థాయిలో గల సచివాలయ సిబ్బంది, మహిళా పోలీసులు, వాలంటీర్ల సహాయంతో ఈ చట్టాల గురించి పథకాల గురించి అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీనితో పాటు డ్రాప్ అవుట్ నియంత్రణకు కృషి చేస్తున్నామని, జిల్లా స్థాయిలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన గల టాస్క్ ఫోర్స్ కమిటీలతో సమావేశమై బాల కార్మిక వ్యవస్థను అరికట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. మంచి పౌష్టికాహారమైన ఆహారం అందించాలనేసి మా కమిషన్ భావిస్తుంది. ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్ల నుండి అది స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అలాగే కిషోర బాలికలు కూడా వీళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ కూడా అందించినట్లయితే వాళ్ళకి విద్యాపరంగా వైద్య ఆరోగ్యపరంగా ఉంటారని కోరుకుంటున్నాం. ఈ మహోత్సవాల భాగంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళు పాటించవలసిన నియమ నిబంధనలన్నీ కూడా తెలియజేయవలసిందిగా మేము కోరుచున్నాం. అయితే ముఖ్యంగా ఈరోజు అంగన్వాడీ కేంద్రం కూడా పరిశీలన చేయడం జరిగింది. అలాగే వార్డు సచివాలయం కూడా పరిశీలన చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ కూడా కమిషన్ సందర్శించడం జరిగింది. అయితే మా కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న కూడా నెల్లూరు జిల్లాలో కూడా పర్యటన చేయడం జరిగింది. ముఖ్యంగా మా కమిషన్ ఏంటంటే, కొన్ని ఏదైతే చైల్డ్ రైట్స్ ఎక్కడైనా వైలేషన్ జరిగినా, లేకపోతే పిల్లలకు సంబంధించిన పథకాలు కానీ లేకపోతే చట్టాలు కానీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయో లేవన్నది మేము 26 జిల్లాల్లో పర్యటన చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా 26 జిల్లాల్లో సుమారు ఒక 18 జిల్లాలు పర్యటించడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న కూడా నెల్లూరు జిల్లా పర్యటన చేయడం జరిగింది. అయితే ఈరోజు చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్తో కూడా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో, బాలల సంరక్షణ కేంద్రాలు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఒక సమావేశం మన పీడీఐసీడీఎస్ ఆఫీస్లో నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో డిపోతో పాటు సుమారుగా ఒక 20 మంది ఎన్జిఓస్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ నిర్వాహకులు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మేము ఈ చైల్డ్ మ్యారేజ్ మీద, అయితే చైల్డ్ లేబర్ మీద కూడా విస్తృతమైన అవగాహన కల్పించాలని జిల్లాలతో పనిచేస్తున్న, బాలలతో పనిచేస్తున్న వివిధ సంఘాల ప్రతినిధులు, వివిధ సంస్థలు, వివిధ విభాగాల అధికారులు, అనధికారులకు కూడా మేము సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మా కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామ స్థాయిలో గల, వార్డు స్థాయిలో గల ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో, ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో, అలాగే పోలీస్ మహిళా పోలీసులు ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్లో భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటున్నాం. అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ సచివాలయం వ్యవస్థ మా చైల్డ్ రైట్స్ వైలేషన్ అవ్వకుండా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో ఉన్న వాలంటీర్స్ని,
సచివాలయ సిబ్బందిని అలాగే మహిళా పోలీసుని కూడా మేము ఎక్కడైతే 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉంటాడో ఆయన కూడా మీ ఎవరైతే బాలలకు సంబంధించిన చట్టాల గురించి బాలలకు రూపొందించబడిన వివిధ పథకాల గురించి కంపల్సరీగా ఆ గ్రామ స్థాయి నుండి వార్డ్ స్థాయి నుండి ఆ 50 కుటుంబాలకు అవగాహన కల్పించమని చెప్తున్నాం ఎక్కడైనా డ్రాప్ అవుట్ లేకుండా కంపల్సరీగా పిల్లలు ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే మెయిన్ పిల్లలకు కావాల్సిన విద్య ఎవరైనా పిల్ల డ్రాప్ అవుట్ అయ్యారంటే ఆ డ్రాప్ అవుట్ అయిన పిల్లవాడు ఎన్ని రోజులు సెలబెడుతున్నారు ఆయన పరిస్థితి ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు బాల కార్మికుడిగా మారుతున్నారా లేకపోతే బాల్య వివాహాలు చేస్తున్నారని ఆ 50 మంది కుటుంబాలు చూస్తున్న వాలంటీర్కి అలాగే మహిళా పోలీసులు కూడా మేము సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. వర్షాలు విరివిగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని నగర కమిషనర్ అరుణ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా చిత్తూరు నగరంలో వర్షాలు విరివిగా కురుస్తున్నాయని ఈ నేపథ్యంలో దోమలు అధిక శాతం వృద్ధి చెందే ప్రమాదం ఉన్న నేపథ్యంలో నగరపాలక సంస్థ ద్వారా అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు కూడా ఇంటి ముందు నీరు నిల్వ ఉంచకుండా జాగ్రత్తలు పాటించడంతో పాటు ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించాలని అన్నారు. ఇలా చేయడం ద్వారా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి విష జ్వరాలు బారిన పడకుండా ఉంటామని సూచించారు. వరుసగా పడుతున్న వర్షాల వల్ల ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పైన కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాము. కాచి వడపోసిన నీటిని తాగడానికి ప్రాధాన్యతనివ్వండి. అలాగే చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఉంటే వీలైనంత పొడి వాతావరణంలో ఉంచడానికి ప్రయత్నించండి. మీ ఇంట్లో కూడా ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా అన్ని వస్తువులను కూడా క్లియర్ అప్ చేసుకోవడము, డ్రై డేగా పాటించడము, శుక్రవారం అనే కాకుండా ప్రతి 3 రోజులకు ఒకసారి కూడా మీ ఇళ్లలో మీరు చెకప్ చేసుకుని ఉన్నట్లయితే అది మనకి డెంగ్యూకి సంబంధించిన లార్వా అనేది మనకి ప్రబలకుండా ఉంటుంది. అలాగే సాయంత్రం పూట దాదాపుగా నగరపాలక సంస్థ నుంచి ఫాగింగ్ మేము చేస్తున్నాము. అయినప్పటికీ కూడా మీ వ్యక్తిగతంగా మీరు కావాల్సినంత రక్షణ చర్యలు తీసుకుంటే మనం ఈ సీజనల్ డిసీజ్ వ్యాధిని బారిన పడకుండా ఉంటామని తెలియజేస్తున్నాము. ఉమ్మడి జిల్లా పరిధిలో వైద్య ఆరోగ్య శాఖలో వివిధ విభాగాలకు సంబంధించి 162 పోస్టుల భర్తీని పకడ్బందీగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి డిఆర్ఓ రాజశేఖర్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ శ్రీహరి, డిసిహెచ్ఎస్ నాయక్, తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్, తిరుపతి మెటర్నరిటీ సూపరింటెండెంట్ లక్ష్మీ సుశీల, రూయా సూపరింటెండెంట్ నాగ మునీంద్రుడు ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నోటిఫికేషన్ ఇచ్చిన 162 వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి రోస్టర్ పాయింట్స్ ను క్షుణ్ణంగా పరిశీలించాలని, పోస్టుల భర్తీకి సంబంధించి వచ్చిన గ్రీవెన్స్ ను నిశితంగా పరిశీలించాలన్నారు. రోస్టర్ పాయింట్ నిర్ధారణ, పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియను డిఆర్ఓను సమన్వయం చేసుకుని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పనిచేయాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఎటువంటి తప్పులకు తావు లేకుండా పకడ్బందీగా చేయాలని, ఒక పోస్టుకు 3 అభ్యర్థులను కాల్ లెటర్ ద్వారా సమాచారం అందించాలని అధికారులకు సూచించారు. ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం కాణిపాకంలో వృషభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు ఘననాథుడు దర్శనమిచ్చారు. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి వృషభ వాహనంపై గణనాథుడు పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వృషభ వాహనమునకు కాణిపాకం, సంతపల్లె, మారేడుపల్లె, ముదురుగోళం, చిత్తూరు తదితర గ్రామాలకు చెందిన సాలి వాహన వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఉత్సవ మూర్తులను అరంగరంగ వైభవంగా అలంకరించి వృషభ వాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఈఓ సురేష్ బాబు, ఆలయ పాలక మండలి సభ్యులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా భారీ వర్షం కారణంగా స్వామివారి ఊరేగింపుకు ఆటంకం కలిగింది. వర్షం తగ్గడంతో ఊరేగింపును కొనసాగించారు. Yeah.
सेल डाउन देना द्विचक्र वाहनालु नडिपे समयंलो तप्पनिसरिगा हेल्मेट धरिंचडंतो पाटु वाहनालकु संबंधिंचिन पत्रालनु दग्गर उंचुकोवालनि चित्तूरु वन टाउन एस्ऐ प्रसाद तेलिपारु। चित्तूरु नगरंलो मंगलवारं द्विचक्र वाहनाल तनिखीनि एस्ऐ चेपट्टारु। ई संदर्भंगा हेल्मेट लेनि वाहनालतो पाटु लाइसेंस लेने द्विचक्र वाहनदारुलकु अपराध रुजुमु विधिंचारु। अनंतरं आयन मीडियातो मात्लाडुतू जिल्ला एसपी आदेश मेरे को चित्तूर नगर में द्विचक्र वाहन तनिखी से पट्टा वाहनदार प्रति प्रभुत्व निबंधन मेरे को हेलमेट धरी वाहन नड़पाल सूचार नगर में अधिक शात प्रमादा जो नेपथ्य वाहनदार प्रति अप्रम सूचार చాలా వరకు హెల్మెట్ తీసుకోలేదు అని చెప్పేసి చెప్పారు మా డిఎస్పీ గారు మా ఇన్స్పెక్టర్ గారు చాలా వరకు హెల్మెట్ తీసుకోలేదు హెల్మెట్ వల్ల చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి బాగా అవేర్నెస్ ఇవ్వండి ప్రతి ఒక్కరు హెల్మెట్ తీసుకోవాలి అని చెప్పేసి మా ఆఫీసర్లంతా మా ఉత్తర్వు చేసినందున వల్ల నేను రోడ్డు మీదకి వచ్చి అందరికి అవేర్నెస్ చేస్తూ హెల్మెట్ తీసుకోండి అని హెల్మెట్ లేని వాళ్ళకంత ఫైన్ వేస్తున్నాను నేను ఇక్కడ టీడీపీలో నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి చిత్తూరు నగర ముస్లిం మైనారిటీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఏ ఒక్కరూ చేరలేదని టీడీపీ పార్టీ ముస్లిం మైనారిటీ నేతలు తెలిపారు। సోమవారం గంగనపరిలో ఉన్న ముస్తాక్ అనే వ్యక్తి అతని అనుచరులు టీడీపీలో నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళారని ప్రచారం చేస్తున్నారని చిత్తూరు నగరంలో ఇతను ఏ పార్టీకి చెందినవాడు ఎవరి అనుచరుడు అందరికి తెలిసిన విషయమేనని అన్నారు। గతంలో జరిగిన ఎన్నికల వరకు వైఎస్ఆర్ పార్టీలోనే ఉండి అతనికి కార్పొరేట్ సీట్ ఇవ్వలేదని రెబెల్ గా పోటి చేసి తరువాత వైఎస్ఆర్ నాయకులు ఆదేశాల మేరకు విత్డ్రా చేసుకున్నాడని అప్పటి నుంచి ఇప్పటి వరకు చిత్తూరులో ఒక రాజకీయ నాయకుడికి అనుచరుడుగా ఉన్నాడే తప్ప సభ్యత్వం పొందడం గాని టీడీపీ కార్యక్రమాలు చేసినట్లు ఎక్కడ దాఖలాలు లేవని ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ నాయకులు టీడీపీలో నుంచి వలస వస్తున్నారని నీచమైన రాజకీయాలు చేయడం చాలా దురదృష్టకరమని వాపోయారు। వైఎస్ఆర్ పార్టీ నుంచి అనేక మంది ముస్లిం మైనారిటీ నాయకులు మైనారిటీ ప్రజలు తొందరలో చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీలో చేరబోతున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో నగర మైనారిటీ అధ్యక్షులు అక్తర్ బాషా నౌషర్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జహంగీర్ ఖాన్ రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి నవాజ్ బాషా జాఫర్ షరీఫ్ మైనారిటీ నాయకులు నగర కార్యనిర్వాహణ కార్యదర్శి జిల్లాని నగర ముస్లిం అధికార ప్రతినిధి నిజాముద్దీన్ షరీఫ్ నగర కార్యదర్శి మహబూబ్ బాషా గౌష్ బాషా తదితరులు పాల్గొన్నారు। ఎక్కడ ఉంటున్నారో మీకు తెలుసు దయచేసి ఇలాంటి నీచ రాజకీయాలు జనాల్లో తీసుకొచ్చి ఇప్పుడే వైఎస్ఆర్ మీద ప్రజల మీద ఉన్న నమ్మకం పోయింది ఇప్పుడు దీన్ని కూడా మీరు దాన్ని కూడా తగ్గించే విధంగా మీరే చేస్తున్నారు। దయచేసి తెలుగుదేశం పార్టీ అంటే ఒక నిశ్శబ్దత ఒక నిజాయితీకి మారుపేరు అది ఒక నిజంగా మీరు 50 మంది చేరని చెప్పారు వాళ్ళు ఎప్పుడు కార్యక్రమం చేపట్టారు చెప్పండి ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళు తెలుగుదేశం కార్య మన ఈ మధ్యలో జరిగిన బాదుడే బాదుడే కార్యక్రమం గాని మీద అన్ని కార్యక్రమాలు గాని ఎక్కడైనా పాల్గొన్నారా
అంత ముందు ఫస్ట్ అతను సభ్యత్వం చేశాడు ఆ తెలుగుదేశం పార్టీలో అడగండి ఏ క్రియాశీలంగా వ్యక్తిగా పార్టీకి పని చేశాడని చెప్పండి ఎందుకండి ఈ విధంగా జనాల్ని ప్రజల్ని ప్రలోభాలకు గురి చేస్తూ వాళ్ళ అబద్ధాలు నిరూపిస్తూ వైఎస్ఆర్ పార్టీని మీరే తగ్గించుకుంటున్నారు దయచేసి మీరు అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవ్వరూ వెళ్ళలేదు ఇంకా 450-550 మంది ఇప్పుడు చేరడానికి రెడీగా ఉన్నారు మేము మా ప్రజల అధినేత నాయకుడు ఆయన ఎప్పుడు ఆయన చెప్పిన తర్వాత వాళ్ళని పార్టీలో చేర్చుకోవాలని చెప్పి మేము సన్నాహాలు చేస్తున్నాము కానీ మీరు ఈ విధంగా 50 మంది చేయాలి 100 మంది కాదు మేము 500 మంది చేర్పించడానికి తయారుగా ఉన్నాము అది మీ వైఎస్ఆర్ వాటి అభిమానంగా వచ్చే వాళ్ళ పార్టీకి మా తెలుగుదేశం పార్టీకి దయచేసి ఇలాంటి నీచ రాజకీయాలను మానుకోండి అని చెప్పి అందరిని విజ్ఞప్తి కోరుకు నిన్న వైసీపీలో చేరారనేసి టీడీపీ వాళ్ళు అనేసి పేరు చెప్పుకొని వైసీపీలో వచ్చి చేరిన వాళ్ళు సభ్యత్వం కాని వాళ్ళు లేదు వాళ్ళు బాలుడే బాలుడు కార్యక్రమంలో ఒకరోజు వచ్చింది లేదు ఒకరోజు మన జిల్లా పార్టీ ఆఫీస్ జిల్లా కేంద్రంలో ఆఫీస్ ఉండదు వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉండదు వాళ్ళకి తెలీదు ఇన్ని ఏళ్ళుగా ఎక్కడన్నా తెలియదు ఈ చెత్త రాజకీయం దయచేసి ఆపుకోండి ఒక్కొక్క సైనికుడు 1000 మనుషులతో ఉంటాడు అంటే ఒక తెలుగుదేశం పార్టీలో ఒక్క కార్యకర్త వచ్చి 1000 మనుషులకు సమాధానం చెప్తాడు అలాంటి తెలుగుదేశం పార్టీ లో ఉండేవాడు ఎవడు బయట పోలేడు పోయేదానికి లేదు ఎందుకురా అంటే అంత మంచిగా చూసుకుంటాడు రెండవది విషయం ఏమనంటే ముస్లింలు ద్రోహం చేసిన వైఎస్ఆర్సిపి పార్టీ యా ముస్లింలు కూడా పోడు వాళ్ళు పోయిన వాళ్ళు అంతా మన ఎవరని తెలియదు కానీ వాళ్ళు అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు చిత్తూరు నగరంలోని వివేకానంద సాగర్ చెరువు సుందరీకరణలో భాగంగా అవసరమైన చర్యలు నగరపాలక సిబ్బందితో చేపడుతున్నట్లు ఎంహెచ్ఓ అనిల్ కుమార్ నాయక్ తెలిపారు మంగళవారం చిత్తూరు నగరంలోని వివేకానంద సాగర్ వద్ద నగరపాలక శాఖ సిబ్బందితో సుందరీకరణ పనులు ప్రారంభించిన అనంతరం ఎంహెచ్ఓ మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా నిమజ్జన కార్యక్రమం సజావుగా చేపట్టామని ప్రజలకు మరింత ఆహ్లాదకర వాతావరణం కల్పించే విధంగా చెరువు చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలను 150 మంది సిబ్బందితో తొలగించడం జరుగుతోందని అన్నారు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించి చెరువు సుందరీకరణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు నమస్తే అండి వినాయక చవితి నిమజ్జనము అంత సక్రమం జరిగినందుకు మీ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను అండ్ ఇప్పుడు మనకు కట్టమంచి ట్యాంక్ బండ్ మొత్తం క్లీనింగ్ పెట్టుకున్నామండి రీజనల్ క్యాంపెయిన్ మోడ్లో టోటల్గా 25 వార్డ్స్ వర్కర్స్ ఆల్మోస్ట్ 150 మందిని డిప్లాయ్ చేసి టోటల్ మొత్తాన్ని క్లీన్ చేయడానికి పెట్టుకున్నామండి సో ఇది జరుగుతుంది వర్క్ జరుగుతుంది ఇలాంటిది కంటిన్యూస్గా చేయాలని చూస్తున్నాము ఎందుకంటే చిత్తూరు ట్యాంక్ బండ్ దీని యొక్క అందం మెయింటైన్ చేసి చేయాలా అండ్ ప్రజలు కూడా కోఆపరేట్ చేసి దీని యొక్క స్వచ్ఛతను కాపాడాలని కోరుకుంటున్నాము అండ్ ఇలాంటి టోటల్గా చిత్తూరులో మనకు వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి కాబట్టి శానిటేషన్తో మెయింటెనెన్స్తో పాటు ఈ మనకు గ్రీన్ డెవలప్మెంట్ కూడా రెండు సైమల్టేనియస్గా ప్లాన్ చేస్తున్నాము సో ఎవ్రీబడి షుడ్ కోఆపరేట్ అండ్ బెస్ట్ ఆఫ్ అండి మనకు చెరువు ఇంత అందమైన అట్మాస్ఫియర్ను మనకు మన చెరువులు మన మన బాధ్యత అది మనకు చెరువుల్లో మనం లిటర్ విసిరేయడం కానీ ఈ పాల ప్యాకెట్లు కవర్లు ఇట్లా ఇట్లాంటివి తీసుకొచ్చి వేయడం దయచేసి ఆపాల్సింది కోరుతున్నాము హైజీన్ మెయింటైన్ చేయాల్సింది మన బాధ్యత అండి అది తిరుపతి నగరంలో అభివృద్ధికి మరో కీలక అడుగు ముందుకు పడనుంది బకులమాత ఆలయం వద్ద జాతీయ హైవే నుండి చెర్లోపల్లికి నూతన రోడ్డు నిర్మాణం కోసం కసరత్తు ప్రారంభించారు అధికారులు ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే అటు చెన్నై నుండి బెంగళూరు నుండి తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇక నేరుగా హైవే మీదుగా చెర్లోపల్లి జూ పార్క్ మార్గంలో అలిపిరి చేరుకునేందుకు వీలవుతుంది తద్వారా భక్తులకు ఈ మార్గం సులువుగా మారడంతో పాటుగా రానున్న రోజుల్లో తిరుపతి నగరంలో ఇది ఒక కీలక రోడ్డుగా మారే అవకాశం ఉంది మరోపక్క బకులమాత ఆలయంకు చేరుకునే భక్తులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది ఇప్పటికే చెన్నై బెంగళూరు నుండి వచ్చే భక్తులు
మహిళా యూనివర్సిటీ మీదుగా లేదా మరో రోడ్డు ద్వారా నగరంలోకి ప్రవేశించి అలపిరికి చేరనుండడంతో నగరంలో ట్రాఫిక్ కు ఇది అదనపు భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ రోడ్డు నిర్మాణం త్వరతగతిన పూర్తి చేస్తే భక్తులకు ఇటు నగరవాసులకు ట్రాఫిక్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ రోడ్డు నిర్మాణంపై విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంగళవారం నాడు తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంకు దుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీటీడీ ఈఓ ఏవి ధర్మారెడ్డి తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి టీటీడీ పాలక మండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్ తో పాటుగా టీటీడీ తుడా ఆర్ఎన్బి అధికారులు హాజరయ్యారు. రోడ్డు నిర్మాణంకు కసరత్తులో భాగంగా భూసేకరణపై దృష్టి సారించాలని తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డిని ఆదేశించారు. జగన్ ప్రలోభాలకు లొంగి నలుగురు టీడీపీ ఎమ్మెల్సీలు వైసీపీలోకి వెళ్లారని టీడీపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తిరుపతి నగరంలో టీడీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా సర్పంచుల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రాజధానుల బిల్లులకు ఓటేస్తే మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తామని జగన్ ప్రలోభాలు పెట్టారని అన్నారు. మిగిలిన నాయకులందరూ కష్టాలకు ఎదురొడ్డి పార్టీ కోసం కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను మూడు రకాలుగా నాశనం చేస్తోందని అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2014-15 ఆర్థిక సంఘం 7,800 కోట్ల నిధుల్ని వైసీపీ ప్రభుత్వం దొంగిలించిందని ఆరోపించారు. అలాగే నెల రోజుల ముందు విడుదలైన 1,000 కోట్ల నిధుల్ని విద్యుత్ బిల్లులకు మళ్లించిందని, దీనితో పాటుగా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 8,600 కోట్లను ఏపీ ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకుంటోందని పేర్కొన్నారు. మూడేళ్ల నుండి గ్రామ పంచాయతీలకు ఏపీ ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వలేదని, గ్రామ పంచాయతీలు ఇంటి పన్నులు నీటి బిల్లులు వసూలు చేస్తుంటే వాటిని కూడా ప్రభుత్వం లాక్కుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అవి ఇవ్వమని చెప్పి మేము ఆందోళన చేస్తాంటే, ఇటీవలనే 4 రోజుల క్రితం వచ్చిన ఇంకొక 1,000 కోట్లు, ఆ 1,000 కోట్లు కూడా విద్యుత్ బిల్లులు కట్టేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బుల్ని కూడా దారి మళ్లించి వేసి దొంగిలించి వేయటం జరిగింది. విద్యుత్తుని గ్రామ పంచాయతీలకు ఉచితంగా ఇచ్చేటటువంటి అంశం అన్న నందమూరి తారక రామారావు సమయం నుంచి అమలవుతుంది. ఎన్టీ రామారావు ఇచ్చారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, అలా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు, రోసయ్య గారు ఇచ్చారు. మరి ఇవాళ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బిల్లులు ఎలా కట్టమంటారు? అసలు పంచాయతీల్లో మీటర్లు ఉన్నాయా? పంచాయతీలకు నోటీసులు ఇచ్చారా? నెలవారీ బిల్లులు ఇచ్చారా? డిమాండ్ నోటీస్ ఇచ్చారా? ఏ పంచాయతీ ఎంత కాల్చిందో లెక్క జమ ఉందా? ఏమీ లేకుండా విద్యుత్ బకాయిల కోసం ఈ నిధులు లాగేసుకుంటున్నాం అంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 8,660 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి వేసి దారి మళ్లించి తన సొంత పథకాలకి అవసరాలకి రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవటం జరుగుతోంది. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం పరిధిలో 10 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి 26 ఎర్రచందనం దుంగలు 3 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర్రావు తెలిపారు. ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గం పరిధిలోని నాగలాపురం మండలం సద్దికూడు మడుగు ప్రాంతంలో డిఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో ఆర్ఐ కృపానంద్ టీం కూమింగ్ చేపట్టిందని తెలిపారు. బీరకుప్పం ప్రాంతం చేరుకునే సమయానికి 10 మంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకొని వస్తూ కనిపించారని అన్నారు. వీరిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా దుంగలను పడేసి పారిపోయే ప్రయత్నం చేశారన్నారు. అయితే టాస్క్ ఫోర్స్ టీం వారిని వెంబడించి పట్టుకోగలిగారు. వారిని శివప్రసాద్, శివకుమార్,
సుబ్రహ్మణ్యం, కాగితాల లోకేష్, రఘువర్మ, కడియాల కుమార్, నరసింహులు, చదల నరసింహ, నామమంగళం మునుస్వామిగా గుర్తించినట్లు తెలిపారు. వారి నుంచి 26 ఎర్ర చందనం దుంగలు, 3 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. దుంగలు 236 కిలోలు ఉన్నాయని, వాటి విలువ సుమారు 50 లక్షలు ఉంటుందని తెలియజేశారు. తారీఖున తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో మాకు రాబడినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఈ కోడూరు ఆరయ్య గారు కృపానంద ఆ టీముని వాళ్ళ టీముని తీసుకొని ఈ నాగులాపురం మండలంలో భూపతీశ్వర గుడి సమీపంలో ఈ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఎస్కే మడుగు సద్దికూటి మడుగు అనేటువంటి ఆ ఫారెస్ట్ బీట్ భీరకొప్పం సెక్షన్ దగ్గరికి పోయి పోయేసరికి అక్కడ సుమారు 10 మంది ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ దొంగల్ని మోసుకుంటూ పోతూ ఉండటం టాస్క్ ఫోర్స్ పోలీసుల యొక్క కంటికి పడింది కంటబడింది. వెంటనే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వాళ్ళని చేజ్ చేయటం అనేటువంటి జరిగింది. వాళ్ళు అక్కడ కింద పడేసేసి పారిపోవడానికి ప్రయత్నం చేశారు. ఆ టైంలో ఈ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆ 10 మందిని కూడా చుట్టుముట్టి వాళ్ళని పట్టుకోవటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 10 మందిని కూడా మరి అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు మోటార్ సైకిళ్ళు కూడా తీసుకొచ్చుకొని దాన్ని కూడా ఈ వ్యాపారం కోసంగా వాడదామనే ఉద్దేశమే తీసుకొచ్చుకున్నారు. ఆ 3 ఇక్కడ కనబడుతున్నటువంటి 2 ఇదొకటి 3 ఈ మోటార్ సైకిళ్ళను కూడా అక్కడ సీజ్ చేయటం అనేటువంటిది జరిగింది. మొత్తం అక్కడ 26 ఎర్రచందనపు దొంగలను కూడా సీజ్ చేయటం జరిగింది. ఈ మొత్తం 10 మంది కూడా వీళ్ళ పేర్లు కె శివప్రసాద్ అనే అతను, ఈ హరిజనవాడ శ్రీకాళహస్తి మండలం అతను ఒక అతను, ఎన్ శివకుమారు అనేటువంటి అతను సత్యవేడు మండలము, వీటిసి ఏటి పాకము అనేటువంటిది ఇది కూడా సత్యవేడు మండలమే, సుబ్రహ్మణ్యం బిఎన్ కండ్రిక మండలము తిరుపతి, కాగితాల లోకేష్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలము, కె రఘువర్మ అరుంధతివాడ శ్రీకాళహస్తి మండలము, కడియాల కుమార్ బిఎన్ కండ్రిక తనితను తిరుపతి జిల్లాలో, వల్మెట్టి హిన్నా నరసింహులు కేబీబీపురం మండలము, చెదల నరసింహ రైల్వే కోడూరు మండలము, బుడుగుగుంట కె బుడుగుగుంట అశోక్ కందిర్గు మండలము తిరుపతి జిల్లా, నానుమంగళం మునస్వామి బేరికుప్పం కుప్ప పంచాయతీ నాగలాపురము మండలము. ఈ మొత్తం 10 మంది కూడా 26 దొంగలతో అరెస్ట్ చేయబడ్డారు. సుమారు 236 కేజీలు వెయిట్ ఉంటుంది. ఇది సుమారు ఒక 50 లక్షల ఖరీదు ఉంటుంది. దీన్ని మన డిఎస్పి మురళి గారి ఆధ్వర్యంలో క్రైమ్ నెంబర్ 119/2022గా కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ కొరకు ఐఓకి అప్పగించడం జరిగింది. దీంట్లో ఈ 10 మందిని వాళ్ళ యొక్క సెల్ ఫోన్ నెంబర్స్, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వీళ్ళకి సంబంధించి ఇక ముందు ఎవరు ఇళ్ళ పంపించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.